YS Viveka హత్య కేసు విచారణను CBI అధికారులు వేగవంతం చేశారు. కడప సెంట్రల్ జైలు కేంద్రం CBI అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ 16వ రోజు విచారణలో భాగంగా కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. పులివెందుల ఇతర ప్రాంతాల నుండి కొందరు అనుమానితులు హాజరయ్యే అవకాశం ఉంది. పులివెందుల నుండి కొమ్మ చిన్నపరెడ్డిని CBI అధికారులు విచారిస్తున్నారు. చిన్నపరెడ్డి YS భాస్కర్ రెడ్డి అనుచరుడిగా గుర్తించారు. చిన్నపరెడ్డిని CBI అధికారులు మొదటిసారిగా విచారిస్తున్నారు. YS Viveka case కి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ సార్. శ్రీనివాస్, ఈ కేసులో కొత్తగా ఎంతమంది విచారణకు హాజరయ్యారు శ్రీనివాస్? సుమిత, వివేక హత్య కేసుకు సంబంధించి CBI విచారణ ఈ రోజు 16వ రోజు కొనసాగుతుంది. కడప జిల్లా కేంద్రంలోని కేంద్ర కార్యాలయంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్న గత 2 రోజులుగా తీసుకుంటే కదా పులివెందుల ప్రాంతంలో CBI బృందాల్లో 2 బృందాలుగా వేర్వేరుగా పయనించి మొత్తం పులివెందుల నియోజకవర్గం వ్యాప్తంగా చుడిగాలి పెలటం చేశారు. వాళ్ళు మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఎంక్వైరీ చేస్తూ పూర్తిగా ఫీల్డ్ వెళ్ళడం జరిగింది. మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు YS భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడైన గతంలో ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు చిన్నపరెడ్డి, కొమ్మ చిన్నపరెడ్డిని పిలిపించింది తెలిసింది. కొమ్మ చిన్నపరెడ్డి అంటే గతంలో సిట్ బృందం గానీ ఆ తర్వాత CBI కానీ విచారించిన దాఖలాలు తెలియవు. ఈసారి ఇప్పుడు విచారిస్తున్న సమయంలో మొన్న ఒకసారి జస్ట్ అక్కడ చూసి విచారించడం జరిగింది. ఇప్పుడు రెండోసారి ఇప్పుడు సెంట్రల్ జైలు కేంద్రంగా విచారిస్తున్న విచారణకు ఈ రోజు ఉదయం నుండి హాజరయ్యాడు. ఉదయం నుండి అతన్నే చిన్నపరెడ్డి విచారిస్తున్నాడు. చిన్నపరెడ్డి గతంలో ఇప్పటికీ YS భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా మనకు తెలుస్తుంది. కడప MP అవినాష్ రెడ్డికి కూడా భాస్కర్ రెడ్డి అనుచరుడు అవినాష్ రెడ్డితో కూడా బాగున్నట్లు మనకు తెలుస్తుంది. దీనిలో కీలక వ్యక్తిగా భావించిన CBI బృందం చిన్నపరెడ్డిని ఈ రోజు ఉదయం నుండి విచారిస్తూనే ఉన్నారు. దీంతోనే కాకుండా ఇటీవల నిన్న ఈ రోజు కూడా పులివెందులకు చెందిన కొందరు కొత్త వ్యక్తులు ప్లస్ కడపకు చెందిన కొందరు ఉపాధ్యాయులు సైతం చాలా మంది కొత్త వ్యక్తులు కూడా విచారిస్తున్న నేపథ్యంలో కొంత CBI బృందం కొత్త కోణాన్ని వెతుకున్నట్టు తెలుస్తుంది సుమిత్ర. శ్రీనివాస్, మరి ఆల్ ఆఫ్ సడన్ కొత్త పేర్లు తెరపైకి రావడంపై వివేక బంధువులు ఏమంటున్నారు శ్రీనివాస్? సుమిత, దీన్ని తీసుకుంటే కదా వివేక ప్రధానంగా వివేక కుమార్తె సునీత రెడ్డి ఆమె కొన్ని కీలక పేర్లు ఆమె గతంలోనే CBI అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు కేంద్రంలో కూడా నేతలకు ఇవ్వడం జరిగింది. అయితే సుమిత ఇచ్చిన లిస్ట్ లో ప్రకారం ఇప్పటి వరకు ఆ కీలక వ్యక్తులు విచారించిన దాఖలాలు అయితే లేవు. అయితే ఇటీవల కూడా సుమిత్ర ఆమె సునీతను పులివెందుల 2 సార్లు CBI బృందం కలవడం జరిగింది. ఈ కలిసిన నేపథ్యంలో ఆమె ఇచ్చిన లిస్ట్ లో ప్రకారం కీలక వ్యక్తులు విచారించకపోయినప్పటికీ ఆ కొత్త వ్యక్తులైతే కొందరిని విచారిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పుడైతే ఎవరైతే కొత్త వ్యక్తులు విచారిస్తున్నారో వాళ్ళు గతంలో చిట్ బృందం కావచ్చు ఆ తర్వాత CBI బృందం కావచ్చు విచారించలేదు. ఫస్ట్ టైం కొత్త వాళ్ళను తెరపైకి తీస్తున్న నేపథ్యంలో కొంత వివేక కుటుంబ సభ్యులు కూడా ఏ వేరే కోణంలో ఏమైనా విచారిస్తున్నారనే కొంత సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.